అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నిన్న తిరుపతి పార్లమెంట్ చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసింది అయినా ఎన్నికలు ముగిసిన అనంతరం అలజడి నెలకొనింది కూచువారిపల్లిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది దీనిలో దాదాపు పది మంది గాయపడగా వాహనాలు సైతం దగ్ధం చేశారు ఓ అభ్యర్థి ఇంటిని సైతం ఏజెంట్గా పనిచేసినటువంటి చంద్రశేఖర్ ఇంటిని సైతం పూర్తిగా ధ్వంసం చేశారు దాదాపు రెండు వేల మంది రెండు వేల మంది మధ్య ఘర్షణ వాతావరణం నెలకొడంతో రాష్ట్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది అలాగే కూచివారిపల్లిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసు పెకెటింగ్ సైతం ఏర్పాటు చేశారు గప్పిన నిప్పుల గ్రామంలో నెలకొని ఉంది గ్రామానికి సంబంధించిన మరింత సమాచారం గ్రామస్థలం వాళ్ళని అడిగి తెలుసుకుందాం అన్న నిన్న ఏం జరిగిందన్న ఏం జరిగింది రాత్రి ఏం జరిగింది మీకు ఏం ఏమన్న సమాచారం తెలిసింది ఎలాంటి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందన్న అది ఎందుకు వచ్చిందో మనకు తెలియదు పొగులే అంటే మనం అందరం కూడా చూసి ఉంటాము రేయి కాబట్టి నేను నైట్ తొమ్మిదికే కేబు అది పదకొండు పన్నెండు ప్రాంతంలో జరిగిందని తెల్లారు చెప్పినారు ఇంటి మీదకి పోయి గేట్లు బగలు కొట్టేసి ఇంట్లో అంతా అగ్గి కిరణాలు పోసి అగ్గి పెట్టినారు నేను అక్కడ వచ్చింది అంతే ఎవరన్నా ఎవరు ఇంటి మీద ఎందుకు చేశారు చేశారు చంద్రశేఖర్ రెడ్డి ఇంటి మీద చేసిన వాళ్ళు అన్న వాళ్ళే కూశారు వాళ్ళు ఇది గ్రామస్తుల కథను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు ప్రధానంగా తూచివారిపల్లిలో ఎన్నికల పోలింగ్ సరళి అనంతరం ఎన్నికల ముగిసిన తర్వాత ఏజెంట్గా పనిచేసినటువంటి పనిచేసినటువంటి చంద్రశేఖర్ రావు అనే ఇంటి మీద స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులందరూ కూడా దాడి చేశారు ఈ క్రమంలోనే ఈ దాడిలో ఇద్దరి అటు వైసీపీ టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ నెలకొనింది తీవ్రస్థాయిలో ఏజెంట్ ఇంటి మీద దాడి చేసి మోకమ్మడిగా ఇంటిని ధ్వంసం చేసి తగలబెట్టారు ఇల్లు పూర్తిగా దహనమైంది అలాగే ఈ అతను వాడుతున్న వాహనాన్ని సైతం అంటే వైసీపీ నాయకులు వాడుతున్న అదే సమయంలో ఘటన జరిగిన సమయంలోనే వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి పరిశ్రమ పరామర్శించేందుకు రావసవు వచ్చిన క్రమంలోనే మోహిత్ రెడ్డి కాన్వెల్లో ఉపయోగించిన వాహనాన్ని సైతం గ్రామస్తులు అడ్డుకొని దహనం చేసినటువంటి ఘటన తీవ్రంగా సంచలనం సృష్టించింది దీంతోనే పోలీసులు సైతం ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టి వాతావరణాన్ని శాంతింప చేశారు అలాగే పికటింగ్ ఏర్పాటు చేశారు ఆర్మీ పోలీసులు అలాగే స్థానిక పోలీసులు అందరూ కూడా పికటింగ్ ఏర్పాటు చేశారు అయితే పరిస్థితి మాత్రం నిగురుగప్ప నిప్పుల గ్రామంలో నెలకొని ఉంది అంటే గ్రామస్తుల కథనం మేరకు వాత ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగి జరుగుతున్న క్రమంలోనే వైసీపీగా వైసీపీ ఏజెంట్గా ఉన్నటువంటి చంద్రశేఖరరావు తరచూ టీడీపీ అభ్యర్థులను ప్రశ్నించడం ఏ ఓట్లను అభ్యర్థ ఓట్లను అడ్డుకోవడం వల్లనే ఈ గొడవకు దారి తీసిందని చెప్పి స్థానికులు సైతం పేర్కొంటున్నారు అయితే దీన్ని ప్రశ్నించేందుకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తయిన పిదప దీన్ని ప్ర దీన్ని ప్రశ్నించేందుకు ఎందుకు ఈ ఓటర్లను తరచూ అడ్డుకుంటున్నవు కారణాలు ఏంటి అని అడుగుతుండగా ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య గ్రామంలో వాదోపవాదాలు నెలకొన్నాయి ఆ వాదోపవాదాలు శృతిమించి ఘర్షణకు దారితీసింది దీని కారణంగానే చంద్రశేఖరరావు ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు మనం విజువల్స్లో కూడా చూడొచ్చు పూర్తిగా ధ్వంసం చేయడమే కాక ఆస్తి నష్టాన్ని కూడా వాటిల్లింది అతని వాహనాలను సైతం చంద్రశేఖరరావు వినియోగించే వాహనాలను సైతం స్కోటాలను వీటిని సైతం తగలబెట్టారు అలాగే మోహిత్ రెడ్డి వచ్చినటువంటి అతని వాహనాన్ని సైతం తగలబెట్టారు ఈ పరిస్థితి నెలకొడంతో పరిస్థితి శృతిమించిందని చెప్పి పోలీసులు భావించి ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేశారు అయితే ఇప్పటికి కూడా పోలీస్ పెట్టింగ్ కొనసాగుతూ ఉంది గ్రామంలో అయితే ఇరు వర్గాల మధ్య ఉధృత పరిస్థితి అయితే నెలకొని ఉంది దిగురకప్ప నిప్పులా ఉంది ఏ క్షణం ఏం జరుగుతుందో అనేది గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు అలాంటి పరిస్థితి ఇవాళ గ్రామంలో నెలకొని ఉంది అయితే పోలీసులు సైతం దీన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎలాంటి ఉధృతకు దారి రికా దారి తీయకుండా పెకటింగ్ ఏర్పాటు చేసి పరిస్థితిని కంట్రోల్ చేస్తున్న పరిస్థితి నెలకొనింది ఇది ప్రస్తుతం పూచవారిపల్లిలో ఉన్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మణితో రవి ఆర్టీవీ చంద్రి నియోజకవర్గం నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది